సర్కార్ అడగబోయే ఐదో ప్రశ్న, ఇక్కడ నుంచి మీరు ఎంతైతే బిట్ చేస్తారో, ఎవరైతే ఈ క్వశ్చన్ గెలుస్తారో, రైట్ ఆన్సర్ అయితే వాళ్ళ అమౌంట్ ఇంటూ 2 times ఇస్తా. ఓకే, లక్షకి 2 లక్షలు, 2 లక్షలు 4 లక్షలు. సర్కార్ అడుగుతున్న 5వ ప్రశ్న, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీకి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 50,000 రూపాయలు. 51 ధనరాజ్ ఎంజాయ్ చేస్తాడు. 55 60 బై 1 ఫస్ట్లు దందాన లక్ష అన్న వాడు అన్నా, నాకు 40 ఇవ్వకుండా నాదే 1 లక్ష అంటావా? ఈ బ్లాక్ బస్టర్ సినిమాకి దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. 2 లక్ష అన్న జగడం, నువ్వు జగడం అంత ఊపు పైన అన్నా, లక్ష్మి తలుపు తడితే ఏమైంది? బుజ్జీలా రా, ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది, ఇంకా రాలేదు, ఆకు వేయించి రొట్టీలు వేసి నువ్వు చెప్తున్నా నీకు ఆ రోజు రే. 2 లక్ష సరే, అవినాష్ గారు చెప్తున్నారు కాబట్టి ఏంటి ఉన్నది నీకు ఇచ్చి నేను కూడా ఆడుతావు. కాదు సార్, ఏదో ప్రేమ కోసం చెప్తున్నాడు వినచ్చు. ప్రేమ అండి, అది ప్రేమ మీరు చెప్తారా? 1 లక్ష దాకా నాకు 40,000 ఇచ్చుంటే వీడు అన్నాడు కదా వేస్తావా. మీకు 40,000 కావాలి కదా, బేరాలు వద్దంటే ఇక్కడ కూడా ఎందుకు? ఆయన రెచ్చగొట్టి 1 లక్ష దాకా తీసుకెళ్ళాడు. 75,000 బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి? ఇంకో 3 క్లూ. 75,000 ధనరాజ్ గారి పాట ఒకటోసారి. క్లూ. 75,000 ధనరాజ్ గారి పాట రెండోసారి. 80 అది 80,000 అది పాట రా, సినిమా కాదు. ఈ సినిమాకి హీరోయిన్ సమంత గారు. ఓకే, 1 లక్ష. 1 లక్ష. 1 లక్ష ధనరాజ్ గారి పాట ఒకటోసారి. 1 లక్ష 1 1,01,000 వేణు గారి పాట. ఆయన చాలా కష్టపడి 80 నుంచి 1 లక్షకి వెళ్తే 1 లక్ష 1 అంట. 2 లక్ష భయ ధనరాజ్ గారి పాట 2 లక్షలు. ధనరాజ్ నంబర్ 1 ధనరాజ్ గారి పాట 2 లక్షలు రెండోసారి. నా కొడుకు అది మణికొండ 2 లక్ష చేపించి అది 2 లక్షలు ధనరాజ్ గారి పాట. మీరు క్వశ్చన్ అడిగిన ఫస్ట్ ఇచ్చింది క్వశ్చన్ అడగండి. సమంత గారు తమిళ్లో ఎస్ట్ బ్లాక్ బస్టర్ సీన్ పెట్టన్నాడు. ధనరాజ్ నంబర్ 1 ఏ ఊరుకున్నాను. 0 వస్తుంది రా ఈ క్వశ్చన్ కి. ఇంకో క్లూ ఉంది. 1 లక్ష ఏం లాభం, ఏ క్లూ ఇచ్చిన 2 లక్షలు పెంచలేము. అదిపన్నా దందాజ్ నా అకౌంట్ దగ్గర 2 లక్ష పెడతాడు, ఇంక ఎక్స్ట్రా పెట్టి 4 లక్షలు. యా క్లూ ఇవ్వండి ఈ క్వశ్చన్ కి. ఆన్సర్ మీరు యూట్యూబ్ లో చూసి మరీ చెప్పచ్చు. ఉంటే వేసేవాని అప్పు తెచ్చుకోవచ్చా? యూట్యూబ్ లో చూసి మరీ చెప్పచ్చా? అది 30 సెకండ్ లో మాత్రమే. ఏమండి 2 లక్ష అని నన్ను పాడుతున్నావా పాడట్లేదా? 2 లక్షలు ఒకటోసారి, 2 లక్షలు రెండోసారి. మొత్తం 2,62,000 మొత్తం మీ దగ్గర ఉన్న అమౌంట్ తో మీరు వేలంపాట పాడారు. మీరు నేను క్వశ్చన్ అడిగిన వెంటనే ఫోన్ కనుక ముట్టుకున్నారో, టైమర్ 30 సెకండ్ స్టార్ట్. ఓకే, 2,62,000 రైట్ ఆన్సర్ అయితే 2, రాంగ్ ఆన్సర్ అయితే 0. సీను మీ ప్రశ్న, అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ లో ఉన్న రైల్వే స్టేషన్ పేరేంటి? టైం స్టార్ట్స్ నౌ, 30 సెకండ్స్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడదు, మైక్స్ ఉన్నాయి. ఎయిటీన్ సెకండ్స్ టు గో. 30 సెకండ్లో ఓపెన్ చేసుకోవడానికి పడుతుందిరా, దానికంటే ఆలోచించింది బెస్ట్ కదా. అన్న ఆలోచించి ఎక్కడ చెప్తారన్నా? అత్తారింటి దారి ఓపెన్ చేయాలి, క్లైమాక్స్ రావాలి, బఫర్ అవ్వాలి. డైరెక్ట్ అత్తారింటి దారేది క్లైమాక్స్ సీన్ అని కొడితే అదే వచ్చేస్తా. వస్తుంది అది ఎక్కడ ఉంది? అలా కొట్ల యూట్యూబ్ లో కొట్ల, నేను గూగుల్ లో కొట్టి క్లైమాక్స్ ఒకటి వచ్చింది, బోర్డు వచ్చింది కనిపించట్లేదు కరెక్ట్ గా. బోర్డు బ్లర్ లో ఉంది, బ్లర్ లో ఉంది బోర్డు. ఇంకొక 30 సెకండ్స్ ఇస్తారా ప్లీజ్? అయిపోయాక బయట కూర్చుంది 30 సెకండ్స్. అన్నా నేనంటే నీకు ఎందుకని అంత ఇష్టం? వాడు నీకు 40 ఇచ్చినట్టు ఇచ్చి నా కొడుకు మొత్తం లాగేశాడు. సో రైట్ ఆన్సర్ ఇస్ తిమ్మాపూర్. అమ్మా అమ్మా, వాళ్ళిద్దరు బెంచ్ మీద కూర్చున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తూ ఉంటది. క్లూ యూట్యూబ్ లో చూసి మరి చెప్పొచ్చమని నాకు అర్థమైపోయింది, ఏదో ప్లేస్ అడుగుతారు అని అనుకున్నా. బానే అడిగాను కదా. కానీ భయ్య, నేను 2 లక్ష లాక్ చేసేసి నేనేమనుకున్నాను తెలుసా? సమంత గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దాంట్లో చేసిన 2 సినిమాల పేర్లు అడుగుతాయేమో, ఒకటి అత్తారింటికి దారి ఉంది, వీడిని అడిగితే సన్నాఫ్ సత్యమూర్తిరా అన్నాడు. శీను గారు అరే రెడీ, 3 2 1
శ్రీను గారు 2 లక్షలు ఆడడానికి 2 లక్షల 62 ఆడడానికి చాలా తేడా ఉంది శ్రీను గారు. సో అవినాష్ అండ్ శ్రీను బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు 0-0 ఉన్నారు. థ్యాంక్ యూ.